చాలా బాగుందండి. చూస్తున్నారు కదా ఇది ఫ్లూట్, ఇది అంటే కృష్ణుడికి మనం ఉంటుంది కదా అది అన్నమాట. సో విత్ ఇన్ 2 మినిట్స్లో చేయడం ఎలా అనేది నేను ఈరోజు చూపించబోతున్నాను వీడియో, డిఐవై అండి. సో ఇది చూస్తున్నారు కదా మనకి డాండియా స్టిక్ అన్నమాట, చిన్న 2 లేసెస్ అన్నమాట, 2 కలర్ ఆఫ్ లేసెస్. టేప్ కావాలి మనకి, సిజర్ కావాలి మనం ఇది చేయడానికి. యాక్చువల్లీ జన్మాష్టమికి ఫ్లూట్ కావాలి కదా పిల్లలకి, సో దానికోసం బయట నుంచి ఏం చేయాలి అంటే కార్డ్బోర్డ్ కూడా చేయొచ్చు. సో నా దగ్గర ఆల్రెడీ ఇలా ఫ్లూట్ ఉంది, ఇది ఉంది కాబట్టి డాండియా స్టిక్ని ఎలా కొంచెం డెకరేట్ చేయొచ్చు అనేది 2 మినిట్స్ వీడియోలాగా తీస్తున్నాను. సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. సో గమ్ అవసరం లేదు, ఏం లేదండి. అంటే మీకు పర్మనెంట్గా ఇట్లాగే ఉంచుకోవాలనుకుంటే మంచి లేస్ తీసుకొని పర్మనెంట్గా గమ్ పెట్టి స్టిక్ చేయొచ్చు. నేను మళ్ళీ ఇది తీసేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఏం చేసాను అంటే వైట్ ఇన్విజిబుల్ టేప్ తీసుకొని సో దాని సహాయంతో చేసాను. ఫస్ట్ అయితే నార్మల్గా నేను రోల్ చేశాను ఒక దగ్గర, అంటే నార్మల్గా మనం లేస్ రోల్ చేస్తే టైట్గా ఉంటుంది. ఇట్లా ఒక డిజైన్ ఇచ్చాను అన్నమాట, దగ్గరికి కూడా చేసుకోవచ్చు, లేస్ ఎక్కువ ఉంటాను, నా దగ్గర లేస్ ఎక్కువ లేదు. సో ఇట్లా దూరంగా చేసుకుంటూ నేను ఒక డిజైన్ లాగా ఒక ప్యాటర్న్ ఇచ్చాను దీనికి. దీని ఏంటంటే వైట్ టేప్తో నేను స్టిక్ చేశాను అన్నమాట, అంటే అది ఊడిపోకుండా. ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఏం చేయలేదు, ఎండింగ్ ఒకటి దగ్గర ఊడిపోకుండా నేను వైట్ టేప్తో నేను స్టిక్ చేశాను. ఇలాగే అండి, ఏం లేదు. అంటే మనం కావాలంటే గమ్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇలా టేప్తో నేను స్టిక్ చేసి, ఇన్విజిబుల్గా ఉంటుంది కదా వైట్ టేప్ అయితే. సో ఇట్లా ఒక వితిన్ 2 మినిట్స్ అండి చెప్తున్నాను కదా, నేను వీడియో తీసింది మీకు 5 మినిట్స్కి, బట్ 2 మినిట్స్లో నాకు పని అయిపోయింది. అంటే చాలా ఈజీ అన్నమాట. వెంటనే ఫ్లూట్ కావాలనుకుంటే డాండియా స్టిక్స్ కంపల్సరీ అందరి దగ్గర ఉంటాయి కాబట్టి ఇలా ఈజీగా మనం చేసుకోవచ్చు అన్నమాట. దీనికి కావాలంటే మువ్వలు వేసుకోవచ్చు, చాలా డోరీస్ వేసుకోవచ్చు, చాలా వెరైటీస్ అండి. అంతా మన క్రియేటివిటీ పైన డిపెండ్ అవుతుంది. సో నా దగ్గర ఒక చిన్న లేస్ ముక్కుంటే దాని ఏం చేసా అంటే బో లాగా, బో అంటే మనకు టైకి పైన ఉంటుంది కదండి, పైన ఇట్లా ఒక షేప్ ఉంటుంది కదా ఫ్లవర్ టైప్లో, ఆ బో టైప్ ఆ టైప్లో నేను దీన్ని చేశాను అన్నమాట. సో చూడ్డానికి బాగా కనిపిస్తుంది అని మనకు నార్మల్గా ఫ్లూట్ చూస్తాం కదా కృష్ణుడికి, దానికి కింద హ్యాంగింగ్స్ లాగాను సంథింగ్ ఏదన్నా ఉంటుంది. సో ఆ టెక్స్చర్ రావడాని కోసం నేను ఇట్లా ఒక గోల్డెన్ తీసుకొని ఉన్న దాంట్లో బో లాగా చేసి నేను దానికి స్టిక్ చేశాను. ఇది కూడా విత్ హెల్ప్ ఆఫ్ టేప్ అన్నమాట. ఇక్కడైతే నేను ఏది గమ్ యూజ్ చేయలేదండి, ఎందుకంటే నేను మళ్ళీ తర్వాత తీసేద్దాం అనుకుంటున్నాను. ఉంచుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం పర్మనెంట్గా ఏదైనా మంచి లేస్ తీసుకోండి, గమ్ పెట్టేసి మంచిగా చేసుకోవచ్చు డెకరేటివ్గా. దీనికి మువ్వలు వేసుకోవచ్చు, హ్యాంగింగ్స్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తుంది, ఇన్విజిబుల్ టేప్ కాబట్టి సో మనకి కనిపిస్తుంది అన్నమాట క్లారిటీగా. దూరం నుంచి అయితే మనకు తెలియదు టేప్ ఉన్నట్టు, దగ్గర నుంచి చూస్తేనే టేప్ ఉన్నట్టు తెలుస్తుంది. సో ఫొటోస్లో ఏం కనిపించదు అన్నమాట. సో ఇదండి నేను చేసిన 2 మినిట్స్ డిఐవై ఫ్లూట్ అన్నమాట. మీకు నచ్చినట్లయితే నా వీడియోకి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను చేసిన వీడియో బాగుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. ఐ హోప్ మీ అందరూ ఈ ఐడియాని యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా నేను అయితే 2 అన్నమాట, ఇది ఇప్పుడు నేను ఇప్పుడు చేసి చూపించింది. ఆల్రెడీ నా దగ్గర గ్రీన్ కలర్ నేను ముందు చేశాను అన్నమాట, దానికి ముందే వేరే లేస్తో గ్రీన్ కలర్ లేస్ ఉండే. సో అది కొద్దిగా తక్కువ ఉండే, సో ఇది దగ్గర దగ్గరగా పెట్టాను. సో వేరే కాంట్రాస్ట్ కలర్ ఏం లేకపోతే సేమ్ అదే గ్రీన్, దాంతో ఏం చేసంటే మొత్తం రోల్ చేసి లాస్ట్లో కొంచెం మిగిలించి దాన్ని ఒక బో షేప్లో 3 లీవ్స్ లాగా పెట్టేసి దాన్ని టేప్తో చేసే స్టిక్ చేశానన్నమాట. సో ఇవండి నా బ్యూటిఫుల్ డిఐవై ఫ్లూట్స్ అన్నమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.